తెలంగాణ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలపై వివాదం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల శనివారానికి వాయిదా వేయడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఇరిగేషన్ శాఖపై చర్చించేందుకు సమయం తక్కువ ఉన్నందున శనివారం శ్వేతపత్రం ప్రవేశపెడతామని తెలపడంతో బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కాసేపు అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అనంతరం స్పీకర్ అసెంబ్లీని శనివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. సమయం తక్కువనందున దీన్ని రేపటి వాయిదా వేస్తే బాగుంటుంది. మేము అందరం చర్చలో పాల్గొనాలి, ఎందుకంటే నదీ జలాలకు సంబంధించింది కాబట్టి మెయిన్ ఇష్యూలో మేము అందరం పాల్గొనాలి. రోజు రాత్రి 9 గంటలు అవుతుంది, దీని మీద సుదీర్ఘ చర్చ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు నదీ జలాల సమస్య, ఈ ప్రాజెక్టుల సమస్య కాబట్టి దయచేసి ఈరోజు వాయిదేస్తే బాగుంటుందని మా అందరి సభ్యుల పక్షాన విప్లవ కోరుతున్నా. ఇక శనివారం నాటి చర్చకు పాపాలన్నింటికీ కారణమైన పాపాల భైరవుడు రావాలంటూ కేసీఆర్ ను ఉద్దేశిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హెలికాప్టర్ లో కూర్చుని నల్గొండకు వెళ్లినప్పుడు కారులో కూర్చుని అసెంబ్లీకి రాలేడా అని ప్రశ్నించారు. మా విప్ గారు ఓరెండు, నేను ఒకటే గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతున్నా, రేపు ఈ పాపాలన్నిటికీ పాపాల భైరవుడైన కేసీఆర్ గారిని కూడా రేపు పెద్దగా పిలిపిద్దాం. కార్చారు మరి నల్గొండకు వచ్చి ఏం మాట్లాడింది? హెలికాప్టర్ లో కూర్చోవచ్చని కార్లో 5 నిమిషాలు రాలేదు అధ్యక్ష, లేక నల్గొండ నాశనం చేసిండు, అందుకనే రమ్మని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడించారు? ఆయన క్షమాపణ చెప్తారా? కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి, నన్ను కూడా అన్నాడు. కేసీఆర్ పై కోమటిరెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పు పట్టింది. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు శ్వేతపత్రం వెంటనే విడుదల చేయాలని, శుక్రవారం ఎలాగైనా సరే చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. గౌరవనీయ మంత్రివర్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేషరతుగా వారు ఉపసంహరించుకోవాలి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి. ఆ తర్వాతనే మేము మాట్లాడతాం. ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు, సభలో మాట్లాడే విధానం ఇది కాదు. మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష, నేను అనురాధ అయింది. ఎజెండాలో షార్ట్ డిస్కషన్ ఆన్ తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ సెక్టార్ అండ్ వైట్ పేపర్ ఇంత స్పష్టంగా ఎజెండాలో పెట్టినప్పుడు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చి పారేయాలి ముఖ్యమంత్రిని అన్నాడు, తుపాకీతో కాల్చి పారేయాలి అని మాట్లాడిండు, ఉరిదీయాలని మాట్లాడిండు. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఈ రోజు ఎజెండా ఫాలో అవుతాం, ఇవాళనే డిస్కషన్ ఉంటుంది అని వారు చెప్పారు. ఇవాళ అసెంబ్లీ లాస్ట్ అని కూడా చెప్పారు. దాన్ని బట్టి మేము రేపు వేరే ప్రోగ్రామ్స్ ఏదో పెట్టుకున్నాం. మీ దాకా అసెంబ్లీ జరిగింది, 11:30 దాకా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇప్పుడు ఎంత అయింది? 6 అయింది కదా అధ్యక్ష. ఓ 5 గంటలు చర్చిద్దాం, రాత్రి 11 కానీ ఈ రోజు డిస్కస్ చేద్దాం, సావధానంగా మాట్లాడదాం. మీరు ఎంతసేపు మాట్లాడతామంటే కూడా మాకు అంత ఒప్పుకున్నది. మీరు ఎంతసేపు ఈ అంశం మీద మాట్లాడడానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నా మేము వినడానికి, మేము మా వాదన మా యొక్క ఆలోచనలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీటిపారుదల శాఖలో జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం తమపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు చర్చిద్దామని, దీనికి ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన కోరారు. It was also decided the leftover business discussions, if any, will be taken after 13-2-2024 with the permission of the Honorable Speaker. This is a decision taken in the BAC. Hey, BAC better, sir. Subject idi. Ee subject ki sambandhinchina vastavika vishayalu prajalaku teliyajeyalsina badhyata maa pai undi. Mem kuda kortunnam poddina 10 gantlaku మొదలు పెట్టుకొని సాయంత్రం 6, 7, 8 రేపు 9 గంటల వరకు కూడా మీ అనుమతితో సభను మేము కూడా నడపడానికి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా రేపు రాబోయే కాలంలో ఇరిగేషన్ పరంగా తీసుకోవాల్సిన అనేక అంశాలపై వారిచ్చే వారికి ఉన్న అనుభవాలతో కూడా ఇంకా వేరే అభిప్రాయాలను కూడా తీసుకోవడానికి సమయం అవసరం కనుక నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. రేపు పొద్దున మీరు మరి ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులను కూడా సహకరించమని కోరుతా ఉన్నాను. రేపు మీరు ఈ సబ్జెక్ట్ ను టేకప్ చేసి కులంకుశంగా చర్చుకునే విధంగా సమయం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇలా శుక్రవారం మధ్యాహ్నం నుంచి అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగాయి. శ్వేతపత్రం విడుదల సందర్భంగా శనివారం సమావేశాలు ఎలా ఉంటాయో చూడాలి.